हरे कृष्ण प्रभु जी। भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ఓకే స్టార్ట్ చేద్దామండి. సో ధ్రువుడికి, ధ్రువుడి యొక్క తపస్సు ఫలించింది. భగవంతుడు చతుర్భుజ నారాయణ రూపంలో, ఏ నారాయణ ఏ రూపంలో ఉన్నారు అనేది ఇంకా రాలేదు కదా మాతాజీ? ప్రభుజీ ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఓకే, భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చారు. సో భగవంతుడు దర్శనమిచ్చిన తర్వాత ధ్రువుడు భగవంతుడిని చూసి ఒక్కసారిగా ఒక అడ్వాన్స్డ్ డివోటీ ఏ విధంగా అయితే భావ వ్యక్తీకరణ చేస్తారో ఆ విధంగా ఆయన కూడా భావాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. నిర్ఘాంతపోయారు. సో నిర్ఘాంతపోయి ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయారు పాదాల నుంచి పై వరకు. అంతే తప్ప ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. సో అలాంటి ఒక సందర్భంలో స్వయంగా భగవానుడే తన శంకుతోటి ధ్రువుడి యొక్క నుదుటిని, అంటే తలని తాకటం అనేది జరిగింది. ఇంతవరకు చాలామంది యోగులు, చాలామంది భక్తులు వాళ్ళ వాళ్ళ సాధనలో పరిపక్వత చెందినప్పుడు భగవంతుడిని దర్శనం చేసుకున్నట్లు మనం చాలాసార్లు విన్నాం. కానీ ఏ సందర్భంలోనూ భగవానుడు వాళ్ళని స్పర్శతోటి టచ్ చేసి వాళ్ళని ఆశీర్వదించినటువంటి సందర్భాలు లేవు. అయితే మొట్టమొదటిసారిగా మనం ధ్రువుడి యొక్క విషయంలో అది చూస్తున్నాం. ధ్రువుణ్ణి తన శంకుతోటి స్పర్శించారు. సో ఇది ఒక అరుదైనటువంటి సన్నివేశం. సో అలాంటి ఒక అదృష్టం ధ్రువుడికి దొరికింది. ఎప్పుడైతే శంకుతోటి స్పర్శ చేశారో 5 సంవత్సరాల బాలుడైనటువంటి ధ్రువుడికి వేదజ్ఞానం మొత్తం కూడా తెలిసిపోయింది. సో వేదాల యొక్క సారం మొత్తం కూడా తెలిసిపోయింది. అంతకుముందు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక గురుకులాలకి ఏమి వెళ్ళి ఆయన ఏమి నేర్చుకోలేదు, శాస్త్రాలు ఏమి నేర్చుకోలేదు ఇంతకుముందు. 5 సంవత్సరాల బాలుడే కాబట్టి మరి ఈ విద్య అంతా, ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడు ఇచ్చారు ఆయనకి. అందుకనే ఎప్పుడైతే ఆ స్పర్శించారో ధ్రువుడు ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేశారు. ధ్రువుడు మాటల్లో స్తుతించటం స్టార్ట్ చేశారు. ధ్రువుడు స్తుతిస్తూ కొన్ని శ్లోకాలు మనం కంప్లీట్ చేసాము అండి. దేవాది దేవుడి గురించి ఆయన మాట్లాడుతున్నారు. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడని, ఆయనే ఈ సమస్త సృష్టిలో పరమాత్మ రూపంలో ప్రవేశిస్తారని. సో ఆయన ద్వారానే శక్తి ప్రధానం జరిగి మనలో ఉన్నటువంటి ఏదైనా సరే, మనం మాట్లాడగలిగేదైనా వినగలిగేదైనా అన్నీ కూడా భగవంతుడి ద్వారానే మనం పొందుతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా మహతత్వాన్ని సృష్టించావు అనేటువంటి విషయం చెప్పావు. పరమాత్మ రూపంలో ఈ మహతత్వంలోకి ప్రవేశించావు. తర్వాత బ్రహ్మకు కూడా నువ్వే జ్ఞానాన్ని ఇచ్చావు. బ్రహ్మ కూడా నీకే శరణాగతుడైపోయాడు. అప్పుడే బ్రహ్మ కూడా ఆయన యొక్క కర్తవ్యాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఆ తర్వాత 9వ శ్లోకం నుంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నూనం విముష్టం అతయస్థవ మాయయాతే ఆర్చంతి కల్పా కతురుం పునపోపభోగ్య మిచ్ఛంతి యత్ స్పర్శజం నిరయోపి నూనం. కేవలం ఈ తోలు సంచి భోగం కొరకై నిన్ను అర్పించు వారు నిక్కముగా ఏ మాయా ప్రభావి, నీ మాయా ప్రభావితులే. కల్పవృక్షము వంటి వాడవు, జన్మ మృత్యుముల నుండి ముక్తినిచ్చు వాడవు. అవు నిన్ను పొందియు నా వంటి మూర్ఖులు ఇంద్రియ భోగ వరములనే కోరుదురు. అవి నారకీయ స్థితుల యందు జీవించువానికి లభించుచున్నవి. సో ఇక్కడ
ఇంకా అంటున్నాడు చూడండి, నిన్ను ఎవరైతే అర్చిస్తారో, నిన్ను ఎవరైతే అర్చిస్తారో, ఒకవేళ వాళ్ళు ఈ యొక్క భౌతిక సుఖాల కోసం అర్చించినట్లయితే, అంటే ఈ తోలు సంచి అంటే ఏంటంటే ఈ శరీరం, ఈ శరీరం కోసం కనుక, ఈ శరీర సుఖాల కోసం కనుక నిన్ను ఒకవేళ అర్చించినట్లయితే కనుక, అలాంటి వాళ్ళు మాయా ప్రభావితులైనటువంటి వాళ్ళు. మాయ ప్రభావం లేకపోతే వాళ్ళు భౌతిక సుఖాల కోసం, భౌతిక కోరికల కోసం నిన్ను అర్చించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడు యొక్క స్థాయి ఏమిటి అంటే మనల్ని జన్మ మృత్యువు అనేటువంటి చక్రం నుంచి బయటపడేసి ముక్తిని ఇచ్చేటువంటి దేవుడు అన్నమాట. అలాంటి భగవాను మనము చిన్న కోరిక కోరడం అనేటువంటిది మన మూర్ఖత్వం. సో పెద్ద కోరికను వదిలేసి చిన్న కోరిక కోరడం అనేది మన మూర్ఖత్వం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు ధ్రువుడు. ఎవరో నాలాంటి పాపాత్ముడు తప్ప ఎవరు కూడా నిన్ను ముక్తి కోసమే తప్ప భౌతికమైనటువంటి సుఖాల కోసం ఎవరు కూడా నిన్ను అర్చించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఆయన ఒప్పుకున్నారు. యాక్చువల్గా ధ్రువుడు కూడా భౌతిక సుఖం కోసమే ఆయన అర్చించడం స్టార్ట్ చేశారు. కానీ అర్చించిన తర్వాత భక్తి యోగంలో 5 నెలల పాటు ఆయన యోగం అభ్యసించిన తర్వాత ఆయనకి ఈ వేద జ్ఞానం అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ వేద జ్ఞానం వచ్చిందో అప్పుడు ఆయనకి తెలుస్తుంది అనమాట, భగవంతుడి యొక్క అర్చన నేను ఎందుకైతే చేశానో అది మూర్ఖత్వం అనేటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది. భౌతిక లాభము కొరకై భగవత్సేవను చేయగోరినందుకు ధ్రువుడు పశ్చాత్తాపడుచున్నాడు. తన స్వభావము అతడిచ్చట గర్హించుచున్నాడు. కేవలం జ్ఞానరాహిత్యము వల్లనే మనుషుడు భౌతిక లాభమునకై లేక ఇంద్రియ భోగార్థమై భగవాన్ని అర్చించును. శ్రీకృష్ణుడు కల్పవృక్షము వంటి వాడు. మనుషుడు తాను కోరింది ఎలా అతని నుండి పొందవచ్చును. కానీ జనసామాన్యము ఆ దేవదేవిని ఏ వరమడగవలనో ఎరగజాలరు. స్పర్శ వలన లభించు సుఖము సునక సూకర జీవనమునందునూ లభించుచున్నది. అట్టి సుఖము తుచ్ఛమైనది. ఒకవేళ భక్తుడు అట్టి తుచ్ఛముకు సుఖమునకై భగవాన్ని అర్చించో జ్ఞానహీనుడిగా భావించబడును. సో భౌతికమైనటువంటి సుఖాలు ఓన్లీ మనుషులకు మాత్రమే లేవు, భౌతికమైనటువంటి సుఖాలు జంతువులకు కూడా ఉన్నాయి. సునకానికి శూకరానికి కూడా ఉన్నటువంటి అలాంటి సుఖాల కోసం మనం భగవంతుణ్ణి గనక ప్రార్థించి భగవంతుణ్ణి గనక కోరుకుంటే అది మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే అలా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఒకవేళ కనుక మనకి జ్ఞానం ఉంటే ఇలాంటి తుచ్ఛమైనటువంటి కోరికలను మనం కోరము. మనం కోరుకునేది ఏంటి అంటే భగవత్ సేవ. సో అలాంటి భగవత్ సేవను పొందేటేంటివి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళినప్పుడు సాధ్యమవుతుంది. అంతేకాని ఇక్కడ ఉండి మనము భక్తి యోగంలో ఉన్నామండి, భక్తి యోగంలో ఉండడం వల్ల నేను భౌతికంగా బాగుంటాను, భౌతికంగా బాగుండడం కోసం నేను భక్తి యోగంలో ఉంటాను అనేటువంటి మాట అంటే కనుక అది చాలా జ్ఞానరాహిత్యానికి ఒక నిదర్శనం. ఇప్పుడు ధ్రువుడు కూడా జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు మరి ధ్రువుడు తపస్సు స్టార్ట్ చేసినప్పుడు జ్ఞానం లేదు. ఆయనకు ఒకటే ఒక్క ఆలోచన, నా తాత కంటే ముత్తాత కంటే కూడా గొప్ప రాజ్యాన్ని నేను పొందాలి, అప్పుడే నేను నా సవతి తల్లికి సమాధానం చెప్పినట్లు అవుతుంది అనేటువంటిది ఆయన భావన. అంతకు మించి నారదుడు ఏం చెప్పినా కానీ అర్థం కాలేదు ఆయనకి. సో అందుకని నాకు ఇది సాధించడానికి నువ్వు ఒకటి మార్గం చూపించు అన్నారు. మరి నారదుడు కదండి ఆయన, భౌతిక లాభం కోసం వచ్చిన వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక లాభాన్ని చూపించే లాంటి వ్యక్తి నారదుడు. అందుకనే ఓకే నీకు భౌతిక లాభము వస్తుంది, ఆధ్యాత్మిక లాభము వస్తుంది, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి గురుదీక్ష ఇచ్చారు ఆయనకి. సో నారదుడు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా ఈయన ఎప్పుడైతే సాధన చేశారో అప్పుడు ఈయనకి జ్ఞానం వచ్చేసి భౌతిక లాభం కోసం చేయటం అనేటువంటిది మూర్ఖత్వం అనేటువంటి విషయం తెలుసుకొని ఆయన పశ్చాత్తాప పడుతున్నట్లు మనకి ఈ శ్లోకంలో ఆయన్ని ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్, నారకీయ స్థితి అంటే భౌతిక స్థితి, అది ఎవరైనా కావచ్చు. యా నివృతిస్తను భృతాం తవ పాద పద్మం, ధ్యానాద్భవ జ్ఞన కథా శ్రవణేన వా స్యాత్. సా బ్రహ్మణి స్వయం హిమవన్ హిమణ్యపి నాతమాభూత్. కాశీలు లితాత్ పతతాం విమానాత్.
హే ప్రభు, నీ పాదపద్మ ధ్యానము వలన గాని విశుద్ధ భక్తుల నుండి నీ మహిమలను వినుట వలన గాని కలిగే దివ్యానందము ఎంత అపరిమితమైనదనగా అది బ్రహ్మానంద స్థితికి అతీతమైనట్టు. బ్రహ్మానందము కూడా ఈ రీతిని భక్తి వలన కలిగినట్టు దివ్యానందము చే పరాజితమగుచుండగా కాలము అను ఖడ్గము చే అంతమొందిడి తాత్కాలికమగు స్వర్గలోక ప్రాప్తి ఆనందమును గూర్చి వేరుగా చెప్పనేలా మనుజుడు స్వర్గలోకమునకు ఎగినడు కాలక్రమమున పతనము చెందగలడు. సో ఇక్కడ అర్థం చేసుకున్నాడు ధ్రువుడు, అర్థం చేసుకున్నాడు ఆయన మాటలో చెప్తున్నాడు. ఎప్పుడైతే నీ పాదపద్మాలని ఆశ్రయిస్తామో, నీ పాదపద్మాలను ధ్యానిస్తామో, తర్వాత నీ మహిమలను విశుద్ధ భక్తుల ద్వారా వింటామో, అప్పుడు మాకు కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది దివ్యమైనటువంటి ఆనందం. అది ఎంత అపరిమితమైనది అంటే ఆ ఆనందాన్ని ఇప్పుడు మనం భౌతికంగా పొందేటువంటి ఆనందానికి ఒక హద్దు అనేది ఉంటుంది, లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని తినడానికి ఇష్టపడతాం అనుకోండి, మరి అది తింటే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎంత తినగలం, ఎన్ని తినగలం? ఒక నాలుగు తిన్న తర్వాత ఐదో తినేటప్పుడు విరక్తి వస్తుంది, ఇంకొకటి పెడుతుంటే ఇంకా చాలు అంటాం. అంటే మనకి ఒక గులాబ్ జామున్ తినడానికి మనకి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టమైనటువంటి గులాబ్ జామునే రెండు మూడు కంటే ఎక్కువ తినలేదు, అది దాటితే ఇంకా ఆనందాన్ని ఇవ్వదు, అసహ్యాన్ని ఇస్తుంది. అందుకని ఈ భౌతికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో అవి ఒక లిమిట్ అనేది ఉంటుంది దేనికైనా. అదే సుఖం మరీ మరీ వస్తూ ఉంటే అది సుఖంగా ఉండదు, అది బాధగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి ఒక ఆనందం కాదు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం, అది అపరిమితమైనటువంటి ఆనందం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏది అపరిమితమైనటువంటి ఆనందం? ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క పాదాలని ధ్యానిస్తామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలని భక్తుల ద్వారా వింటామో, ఆ రెండు కర్మల వలన కలుగుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది అపరిమితమైనటువంటి ఆనందం అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎలా ఉంటుందంట, బ్రహ్మానంద స్థితికి అతీతమైనటిది. బ్రహ్మానంద స్థితికి అతీతమైన అంటే దాని యందు మనుషుడు తాను నిరాకార బ్రహ్మమునందు ఐక్యమై తదాకారము పొందినట్లు తలచును. అంటే ఇప్పుడు నిరాకారవాదులు ఉంటారు కదండి, బ్రహ్మానందం బ్రహ్మలో ఐక్యమై బ్రహ్మంలో ఐక్యమైపోవడం అనేటువంటి దానివల్ల పొందేటువంటి ఆనందానికంటే కూడా అమితమైనటువంటి ఆనందం అని చెప్పి, అంటే నిరాకారవాదులకి కనీసం ఈ శ్లోకం అంటే అర్థమవుతుంది. అంతిమ లక్ష్యం నిరాకారం కాకూడదు, దానికి మించినటువంటిది ఇంకా ఉంది, అప్పుడు ఇంకా ఆనందం అనేది వస్తుంది. నిరాకారంలో ఐక్యం అవడం వల్ల వచ్చినటువంటి ఆనందమే గొప్ప ఆనందము అని అనుకుంటే తప్పు అనేటువంటి విషయం ఇలాంటి శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు, వాళ్ళకి భగవంతుడి ద్వారా జ్ఞానం ఇవ్వబడింది. వాళ్ళ మాటలు వింటే భగవంతుడు శక్తి ప్రదానం చేసి ఇవ్వబడినటువంటి మాటలు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ మాటలు వింటుంటే మనకి భగవంతుడి నుంచి పొందుతున్నటువంటి జ్ఞానాన్ని మనము వీళ్ళ ద్వారా పొందొచ్చు. కనీసంగా ఇలాంటి భక్తుల యొక్క ప్రార్థనలో అయినా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు ఈజీగా. సో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించటం వల్ల వచ్చినటువంటి ఆనందం నిరాకార బ్రహ్మంలో లీనం అవడం వల్ల కూడా రాదు అనేటువంటి విషయం ధ్రువుడు చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి, బ్రహ్మానందము, బ్రహ్మానందం అంటే నిరాకార బ్రహ్మంలో లీనం అవడం వల్ల వచ్చేటువంటి ఆనందం. బ్రహ్మానందం కూడా ఈ రీతిన భక్తి వలన కలిగినటువంటి దివ్యానందం చే పరాజితమవుచుండును. అంటే దానికంటే గొప్పగా ఉంటుంది ఆనందం అనేది. కాలమును ఖడ్గమ చే అంతమొందించడి తాత్కాలికమగు స్వర్గలోక ప్రాప్తి ఆనందమును గురించి వేరుగా చెప్పనేలా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం వల్ల వచ్చేటువంటి ఆనందం ముందు వేరే ఏది కూడా తుచ్ఛమైనటువంటిదే అనేటువంటి విషయం చెప్తున్నారు. నిరాకార బ్రహ్మమే గొప్ప అనుకునేటువంటి వాళ్ళ దృష్టిలో కూడా చూస్తే దానికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నప్పుడు, దేవతలకి ఆరాధన చేయటం వల్ల పొందినటువంటి స్వర్గలోక ప్రాప్తి ఏదైతే ఉంటుందో, అంటే స్వర్గలోక ప్రాప్తి పొందినా కానీ అది కూడా కాలంతో నశించిపోయేదే. అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి జీవులకే శాశ్వతత్వం అనేది లేదు, వాళ్ళు కూడా కాలంలో నశించిపోతారు. మనం ఎలా 100 సంవత్సరాల తర్వాత నశించిపోతామో, వాళ్ళు అలా కొన్ని లక్ష సంవత్సరాల తర్వాత నశించిపోవచ్చు.
కానీ మరి మనము నశిస్తాము వాళ్ళు నశిస్తారు. మరి అలాంటప్పుడు స్వర్గలోకాన్ని పొందితే వచ్చేటువంటి ఆనందం ఏముంటుంది? నశించిపోయే జీవితాన్ని పొందడం దేనికి? అందుకనే మన యొక్క ఎయిము స్వర్గలోక ప్రాప్తిని అలా ఉండకూడదు. అలా ఉంటే గనక అది మూర్ఖత్వం. మనకి సరి అయినటువంటి శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్లనే మనము స్వర్గలోక ప్రాప్తి పొందాలి మరణించిన తర్వాత అని అనుకుంటాం. అలా అనుకోవడం కోసం దేవతలను ఆరాధన చేయటం, అలా అనుకోవడం కోసం పుణ్యకర్మలు చేయటం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం పొందినటువంటిది ఏదైతే ఉంటుందో గమ్యం, ఆ గమ్యం కూడా శాశ్వతం కాదు. అలాంటి అశాశ్వతమైనటువంటి గమ్యం పొందినటువంటి దాని వల్ల వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది ఈ ఆనందం ముందు తుచ్చమైనది అనేటువంటి విషయం ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు ధ్రువుడు. భక్తి యోగము ద్వారా లభ్యమయ్యే దివ్యానందమునకు స్వర్గలోక ప్రాప్తి ద్వారా కామ్యకర్మ రతులు కానీ నిరాకార బ్రహ్మమునందు ఏకత్వమును అనుభవించే జ్ఞానులు యోగులు కానీ పొందడి ఆనందమునకు పోలిక లేదు. యోగులు సాధారణముగా దివ్యముగా విష్ణు రూపమును ధ్యానించరు, కానీ భక్తులు కేవలం భగవద్ ధ్యానమేగాక ఆ దేవదేవుని ప్రత్యక్ష సేవ ఎందు నియుక్తులగుదురు. మరి భక్తి యోగికి మరి అష్టాంగ యోగికి మధ్య తేడా చెప్తున్నారు. అష్టాంగ యోగి ఎలాంటి భగవత్ సేవ చేయరు. అష్టాంగ యోగి ఏం చేస్తారండి? కూర్చొని ధ్యానం చేస్తారు. అది భగవంతుడు రూపమైనా కావచ్చు, దాన్ని యోగ మిశ్ర భక్తి అంటారు. సో భక్తుల్లో కూడా అనేక రకాలు ఉంటారు, భక్తిలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఎవరైతే యోగ ప్రక్రియ ద్వారా భక్తి యోగాన్ని చేస్తారో అదే ఉదాహరణకి ఇప్పుడు ధ్రువుడు చేసినటువంటి పని. అంటే ఈయన యోగం అనేటువంటి విధానం ద్వారా ప్రక్రియ ద్వారా భగవంతుణ్ణి చేరుకునేటువంటి ఒక మార్గం అది ధ్రువుడు చాలా స్వల్పకాలంలోనే సాధించగలిగారు. దీన్ని ఏమంటారు అంటే అసలు ఇలాంటిది చేయడానికి భగవంతుడి మీద భక్తి అనేటువంటి పోర్షన్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది. ఆ భగవంతుడి మీద భక్తి అనే పోర్షన్ తక్కువగా ఉంటుంది, ధ్యానము లేకపోతే జ్ఞానము అనేటువంటి పోర్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే 50-50 అనుకోవచ్చు. సో దీన్ని ఏమంటారు అంటే యోగ మిశ్రిత భక్తి అంటారు. సో ఈ యోగ మిశ్రిత భక్తి చేసేటువంటి వాళ్ళు కూడా చివరికి భగవంతుడిని పొందుతారు. ఎప్పుడు? భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసినప్పుడు. ఏ విధంగా అయితే ధ్రువుడు ధ్యానం చేశాడో ఆ విధంగా. ఇక యోగ మిశ్రిత భక్తి కాకుండా కేవల భక్తి అనేటువంటిది ఇంకోటి ఉంటుంది. కేవల భక్తి అంటే ఏంటంటే 100% భక్తి, 100% అంటే ఇప్పుడు భక్తి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిష్కామంగా అంటే ఎలాంటి కోరిక లేకుండా కేవలం భక్తి మాత్రమే ప్రదర్శిస్తారు. మరి ఈ కేవలం భక్తి మాత్రమే ప్రదర్శించేటువంటి వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ కర్మలు ఎలాంటి కర్మలు చేస్తారు అంటే భగవంతుడికి సేవ చేస్తారు, విగ్రహారాధన చేస్తారు, లేకపోతే భగవంతుడికి ప్రసాదాన్ని వండి నైవేద్యంగా అర్పిస్తారు, భగవంతుడికి అలంకరణ చేస్తారు, భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు, లేదంటే భక్తులకి ప్రసాద వితరణ చేస్తారు, భక్తులకి సేవ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా భక్తే. ఇలాంటి ఒక భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడిని ధ్యానించడం మాత్రమే కాదు భగవంతుడికి సేవ కూడా చేస్తాడు. అందుకనే దీన్ని కేవల భక్తి అంటారు. వీళ్ళని కేవలం భక్తిని మాత్రమే ప్రదర్శిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, యోగులు అంటే ఈ జ్ఞానులు కానీ యోగులు కానీ పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దానికి మనము భక్తి యోగం ద్వారా పొందేటువంటి ఆనందంతో పోల్చలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. యోగులు సాధారణంగా దివ్యమగు విష్ణు రూపమును ధ్యానించరు, కానీ భక్తులు కేవలం భగవద్ ధ్యానమే కాక ఆ దేవదేవుని ప్రత్యక్ష సేవ ఎందు నియుక్తులగురు. గడిచిన శ్లోకమున భవాప్యయ అను పదము కలదు, అది జన్మ మృత్యువులను సూచించను. అట్టి జన్మ మృత్యు శృంఖముల నుండి భగవానుడు విడుదల కల్పించగలడు. జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందినంతటా మనుషుడు పరబ్రహ్మంలో లేనమగునని తలచుట పొరపాటు. విశుద్ధ భక్తులు శ్రవణ కీర్తనముల ద్వారా పొందిన దివ్యానందముతో బ్రహ్మానందమును సరిపోల్చలేము అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అంటే మనము ఏదైతే ఉందో నిరాకార బ్రహ్మాన్ని సాధిస్తే జన్మ మృత్యువుల నుంచి మనము విడుదల పొందినట్లే అని అనుకుంటే అది పొరపాటు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా మనకి తెలియని విషయం, చాలా సందర్భాల్లో మనకి చెప్పిన విషయం ఏంటంటే నిరాకారవాదులు నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే ఇక మళ్ళీ ఆకారం అనేది మనకు అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు నిరాకారంలో లీనమవ్వాలి అని అనుకుంటారు అంటే మామూలుగా వాళ్ళు ఈ భౌతిక లోకంలో పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ కారణం వాళ్ళకున్నటువంటి ఈ రూపం.
సో ఈ రూపాన్ని మనము పొందడం వల్లనే ఈ భౌతిక లోకంలో మనం ఈ కష్టాలన్నీ పడుతున్నాం. అందుకని మనకి రూపం లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోవాలి. అందుకని భగవంతుడికి కూడా రూపం ఉంది. మనకు ముక్తి వచ్చిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోయి అక్కడ కూడా మనం రూపాన్ని దాల్చుతాము. అక్కడ రూపాన్ని దాల్చిన తర్వాత మనము భగవంతుడికి సేవ చేస్తాము అనేటువంటి విషయం వాళ్ళు జీర్ణించుకోలేరు. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఈ రూపం వల్ల మేము పడుతున్న కష్టాలు చాలవా, మళ్ళీ మేము పోయిన తర్వాత ఇంకో రూపం సాధించి మళ్ళీ ఆ రూపంతో మళ్ళీ అక్కడ సేవలను చేసి మళ్ళీ అక్కడ ఇంకా కష్టాలు పడాలా, మేము మాకు అవన్నీ వద్దు, అసలు మాకు రూపం వద్దు, మాకు రూపం వద్దు అంటే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు ఆయనకు కూడా రూపం ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ రూపం లేనటువంటి భగవాను ధ్యానిస్తామో ఆ రూపం లేనటువంటి భగవంతుడు ఐక్యమైపోతామో అప్పుడు మేము మళ్ళీ మాకు రూపం రాదు, అప్పుడు మళ్ళీ మాకు ఇలాంటి భౌతిక లోకంలోకి మేము రూపం దాల్చుకుని వచ్చినటువంటి కష్టాలని మేము మళ్ళీ పరలోకంలో కూడా పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావంలో వాళ్ళు నిరాకారాన్ని నమ్ముతారు, భగవంతుడికి రూపాన్ని తీసేస్తారు. భగవంతుడికి రూపాన్ని తీసేసి భగవంతుడికి రూపం లేదు అనేటువంటిది నమ్ముతారు. నమ్మిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను ఐక్యం అయిపోతున్నాను భగవంతుడిలో, భగవంతుడిలో ఐక్యం అయిపోతే ఇంకా నాకు రూపం అవసరం లేదు, నేను శాశ్వతంగా సుఖాన్ని పొందగలను, ఈ విధంగా కష్టాలను పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావంలోకి నిరాకారవాదులు ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అంటే మళ్ళీ జన్మ మృత్యువు అనేటువంటి దాని నుంచి తప్పించుకోవడం కాదు. నిరాకార బ్రహ్మంలో లీనమైన వాడు కూడా మళ్ళీ భౌతిక లోకానికి వస్తాడు. మళ్ళీ సృష్టి అంతా లయమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి స్టార్ట్ అయి ఎప్పుడు అవుతుందో అప్పుడు నిరాకారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటికి పంపించబడతారు. సో వాళ్ళకేమీ శాశ్వతమైన ముక్తి కాదు అది. కాకపోతే కొంత ఎక్కువ కాలం పాటు వాళ్ళు శరీరాన్ని దాల్చరు, నిరాకారంలో ఉండిపోతారు. నిరాకారంలో ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో భగవంతుడు మళ్ళీ సృష్టి చేయాలి అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు అందరితో పాటు వీళ్ళని కూడా తోసేస్తారు బయటికి. కాబట్టి నిరాకార బ్రహ్మంలో లీనమైనటువంటి వాడు మళ్ళీ జన్మ మృత్యు చక్రంలోకి మళ్ళీ వస్తారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తారంటే, జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందినట్లు మనుషుడు పరబ్రహ్మంలో లీనమగునని తలచుడు పొరపాటు. విశుద్ధ భక్తుల శ్రవణ కీర్తనముల ద్వారా పొందిన దివ్యానందముతో బ్రహ్మానందమును సరిపోల్చలేమని ఇచ్చిన స్పష్టంగా తెలుపబడింది. కామ్యకర్మరతుల స్థితి ఇంకను హీనమైనట్టిది. వారి లక్ష్యము ఉన్నత లోక ప్రాప్తియే. ఈ విషయమే యాంతి దేవ వ్రతా దేవాన్ అని భగవద్గీతలో చెప్పబడినది. అనగా దేవతలను అర్చించి వారు స్వర్గలోకములకు ఏగుదరని భావం. కానీ భగవద్గీత ఎందే మరొక చోట క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి అని తెలపబడింది. అనగా ఉన్నత లోకములకు ఏగిన వారు తమ పుణ్యము తరిగిపోయినంతనే తిరిగి క్రిందికి రావలసి వచ్చును. వారిని నవీన కాలపు రోదసీ యాత్రికులతో పోల్చవచ్చును. అంతరిక్ష యాత్రికులు చంద్రుని చేరును తమ చెంతనున్నటువంటి ఇంధనం పూర్తయినంతనే భూమికి తిరిగి వచ్చును. రాకెట్ సహాయంతో చంద్రగ్రహములు కానీ వేరొక గ్రహములు కానీ చేరడి నవీన రోదసీ యాత్రికులు ఇంధనము పూర్తయినంతనే క్రిందికి రావలసి ఉన్నట్లు యజ్ఞములచే పుణ్యకర్మలచే స్వర్గలోకములను చేరిన వారును పతనము చెందవలసి వచ్చును. అంతకాశీలు లితాత్ కాలమును ఖడ్గము చేయ మనుషుడు ఈ భౌతిక జగత్తునందలి తన ఉన్నత స్థితి నుండి వేరు చేయబడి పతనము చెందును. భక్తి యోగుల వలన కలిగిన ఫలము సాయుధ్య ముక్తి కన్నను స్వర్గలోక ప్రాప్తి కన్నను విలువైనది అని ధ్రువుడు కొనియాడెను. ఇచ్చట పతతాం విమానాత్ అను పద సమూహము ప్రధానమైనది. ఇంధనము తరిగిపోయినంతనే విమానములు నేలరాలు. స్వర్గలోకములను పొందినట్టి విమానములను పోలుదురు. స్వర్గలోకములను పొందిన వారు అట్టి విమానములను పోలుదురు. అంటే ఇక్కడ మూడు విషయాలను చెప్పారండి. ఒకటి భక్తి యోగికి కలిగేటువంటి ఆనందం, రెండు నిరాకారవాదులు పొందేటువంటి ఆనందం, మూడు స్వర్గలోకానికి చేరినటువంటి వాళ్ళు పొందేటువంటి ఆనందం. సో స్వర్గలోకానికి పొందినటువంటి ఆనందం అనేటువంటి దానికంటే నిరాకార బ్రహ్మాన్ని పొందినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నిరాకార బ్రహ్మానికి స్వర్గలోకం పొందినటువంటి వాళ్ళ ఆనందం కంటే కూడా భక్తి యోగి ఎవరైతే ఉంటారో భగవత్ సేవను పొందుతారో వాళ్ళ యొక్క ఆనందం అమితమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ మనకి ఒక ఉపమానం ఇచ్చారు. ఏమిటి అంటే ఒక రాకెట్ తోటి ఒక చంద్రగ్రహణానికి వెళ్ళినా కానీ ఆ రాకెట్ తోటి చంద్రగ్రహణానికి వెళ్ళినటువంటి వ్యక్తి శాశ్వతంగా చంద్రగ్రహణంలో ఉండలేరు. ఎంతకాలం ఉండగలరు అంటే ఆ రాకెట్కి ఇంధనం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటారు. ఇంధనం అయిపోయే లోపల తిరిగి రావాలి, లేకపోతే పతనం చచ్చిపోతాడు. సో అలానే ఒక పుణ్య కర్మలు చేసినటువంటి వ్యక్తి లేకపోతే దేవతలకి ఆరాధన చేసినటువంటి వ్యక్తి స్వర్గలోకాన్ని పొందొచ్చు. స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు అనంటే ఆ పుణ్యఫలం తరిగిపోయేంత వరకు ఉంటారు.
ఎప్పుడైతే పుణ్యఫలం తరిగిపోతుందో, ఏ విధంగా అయితే మనం ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి ఒక 5,000 రూపాయలు ఇచ్చి మాకు ఒక రూమ్ ఇవ్వండి అంటే రూమ్ లో 5,000 రూపాయలు అయిపోయేంత రోజుకి 2,000 రూపాయలు లేదా 2,000 ఒక రూమ్ కి ఛార్జ్ అనుకోండి, వాడు 2 రోజులు ఉండనిస్తాడు. 3 రోజులు ఏమంటాడండి, గెంటేస్తాడు బయటికి. సో గెంటేసి ఇంక నీ దగ్గర డబ్బులు అయిపోయినాయమ్మా, నువ్వు మళ్ళీ డబ్బులు తీసుకుంటారా అప్పుడు నేను మళ్ళీ ఉండనిస్తాను అంటారు. బయటికి వెళ్ళిపోయిన వాడు ఏం చేయాలి, మళ్ళీ ఒక 5,000 రూపాయలు సంపాదించి మళ్ళీ రావాలా ఫైవ్ స్టార్ హోటల్లో మళ్ళీ ఆ సుఖాన్ని అనుభవించడం కోసం. ఆ విధంగానే స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి పుణ్యఫలం తరిగిపోయిన వెంటనే మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. మళ్ళీ మనం బయటకు వచ్చి పుణ్యాన్ని మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. అంతే తప్ప స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది శాశ్వతం కాదు. సో పుణ్యఫలం తరిగేంత వరకు మాత్రమే స్వర్గలోకంలో ఉండగలం. అలాంటి అశాశ్వతమైనటువంటి సుఖం కంటే కూడా శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో, అది నిరాకార బ్రహ్మానికంటే కూడా మించినటువంటి సుఖం, నిరాకార బ్రహ్మంలో లీనమవడం అనేటువంటి దానికంటే కూడా మించినటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అది భక్తి యోగి పొందుతాడు అనేటువంటి విషయం ధ్రువుడు కూడా కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. పదకొండవ శ్లోకం. భక్తి ప్రవహతం త్వయి మే ప్రసంగో. భూయాదనంత మహతా మమలాశయానం. ఏనాంజసోల్భణం కురువ్యసనం భవాబ్దిం. ధ్రువుడు ఈ రీతి పలుక సాగిన, ఓ అనంత నిరంతరము ప్రవహించు నదీ తరంగముల వలేని దివ్యమగు ప్రేమ భక్తి యందు నిత్య యుక్తులై ఉండు మహాభక్తుల సాంగత్యమును నేను పొందినట్లు ఆశీర్వదింపు. అట్టి వారు పూర్తిగా నిష్కల్మష జీవన స్థితిలో నెలకొనినట్టు వారు. అగ్నికీలల వంటి ప్రమాద తరంగములతో నిండినటువంటి భవజలదిని నేను భక్తి యోగము ద్వారా తప్పక దాటగలను. నీ గుణ కథామృత పాన మత్తుడనగుటచే అది నాకు అత్యంత సులభము కాగలదు. ఒక శుద్ధభక్తుడు కోరుకునేటువంటి కోరిక. శుద్ధభక్తుడు నాకు ఆదివ్వు, నాకు ఇదివ్వు అని కోరుకోడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అనంటే, నాకు ఒక శుద్ధభక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు ధ్రువుడు. శుద్ధభక్తుల యొక్క సాంగత్యం అంటే ఎలా చెప్పారో చూడండి. ఇక్కడ ఎప్పుడూ కూడా నిరంతరం ప్రవహించు నదీ తరంగలమలే నీ దివ్యమగు ప్రేమ భక్తి ఎందు నిత్యయుక్తులై ఉండు మహాభక్తుల సాంగత్యమును నేను పొందినట్లు ఆశీర్వదింపుము అంటున్నాడు. అంటే ఎప్పుడూ కూడా నీ ప్రేమ భక్తిలో మునిగిపోయి ఉండేటువంటి మహాభక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇవ్వు, అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే నేను భౌతికంగా పతనం చెందను. అంటే ఇక్కడ మనకు ఒక కంక్లూజన్ అర్థం అవ్వాలి. మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైన వ్యక్తులు అయినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా పురోగిస్తాం. మన చుట్టూ భౌతికమైనటువంటి వ్యక్తులు ఉంచుకొని మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే అది సాధ్యం కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భక్తులుగా మార్చాలి మనం, అప్పుడు మనం కూడా భక్తులు శుద్ధభక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు మనల్ని వెనక్కి లాగేస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ధ్రువుడు చేసినట్లు మనం కూడా చేయాలి. ఆయన భగవంతుని దర్శనం చేసుకుని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను భక్తుల సాంగత్యంలోనే ఉంచు అని. మనం కూడా గనక అలానే గనక సాధన చేసి, మనం కూడా ఇంటెన్స్గా గనక మనం కూడా ధ్రువుడు కనుక ప్రే చేసినట్టు కనుక భగవంతుడు ప్రే చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భక్తులుగా మారిపోతారు. సో ఇక్కడ అలా ఉండడం వల్ల లాభాన్ని కూడా ధ్రువుడు ఇక్కడ చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు, అలాంటి వారు పూర్తిగా నిష్కల్మష జీవన స్థితిలో నెలకొనినట్టు వారు. అగ్నికీలల వంటి ప్రమాద తరంగములతో నిండినటువంటి భవజలదిని నేను భక్తి యోగం ద్వారా తప్పక దాటగలను. అంటే ఈ భౌతిక సాగరం ఏదైతే ఉందో దాన్ని భవజలం అని అంటారు. అంటే మనకందరికీ కూడా భవరోగం ఉంది. అంటే భౌతిక లోకంలో నేనే శాశ్వతము అని అనుకునేటువంటి రోగం. లేదు అంటే ఈ శరీరమే నేను, ఈ శరీరం ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలన్నీ కూడా నాకు సంబంధించినవి అనుకునేటువంటి ఈ భావన. లేదు అంటే మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా ఈ శరీరాన్ని
సుఖపెట్టడం కోసం అనుకునేటువంటి భావనలో చేస్తున్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా భవరోగం. మరి భవరోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోగం నుంచి బయటపడాలి అని అంటే భవరోగం లేనటువంటి వ్యక్తి సాంగత్యంలోకి వెళ్ళాలి, అప్పుడే ఆ రోగం నుంచి బయటపడతారు. లేదు అంటే ఆ భవరోగం ముదురుతూ ఉంటుంది. అందుకని ఈయన ఏమంటున్నారు, అలాంటి ఒక భవరోగం ఉన్నటువంటి ఒక ఈ భౌతిక జలం ఏదైతే భౌతిక లోకం ఏదైతే ఉందో అలాంటి భౌతిక లోకంలో నేను భక్తి యోగం చేసేటువంటి ఒక అవకాశాన్ని కలిగించు. ఎందుకు భక్తి యోగం ఎలా చేయగలను నేను అంటే నా చుట్టూ భక్తులు ఉన్నప్పుడు నేను భక్తి యోగాన్ని చేయగలను, కాబట్టి నాకు అలాంటి భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు. నేను ఆల్రెడీ ఇంటాక్సిక్ అయిపోయాను, నాకు వ్యసనం లాగా అయిపోయింది. ఏంటి నీ యొక్క కథ వినడం, నీ యొక్క నామాన్ని జపించడం అనేటువంటిది నాకు ఒక వ్యసనం లాగా మారిపోయింది, కాబట్టి ఇప్పుడు అది నేను ఈజీగా డైజెస్ట్ చేసుకోగలను, అది నాకు సులభంగానే నేను భక్తి యోగాన్ని అవలంబించగలను అనేటువంటి విషయం ధ్రువుడు చెప్తున్నాడు. ధ్రువుని పనుకులలోని ముఖ్య విషయం ఏమనగా అతను విశుద్ధ భక్తుల సాంగత్యమును కోరుచున్నాడు. భక్తుల సాంగత్యం లేనిదే భక్తి యోగము పూర్ణముగా కానీ ఆస్వాదనీయము కానీ కాదా అనుకునే నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము స్థాపించి దీనికి దూరంగా నుండా యత్నించునే కృష్ణ భక్తి భావనలో నియుక్తము కాబోయే వారు గొప్ప భ్రమలో ఉన్నట్టు వారే. ఏలైనా అది అసాధ్యం. భక్తుల సాంగత్యం లేనిదే భక్తి పరిపక్వం కాబోదు, అనగా అది భౌతిక కర్మలకు విభిన్నము కాబోదని భక్త ధ్రువుని మాటల ద్వారా స్పష్టమవుతుంది. సతాం ప్రసంగాన్నమ వీర్య సంవిధో సంవిధో భవంతి హృత్కర్ణ రసాయన అని భగవంతుడు పలికిన, అనగా కేవలం శుద్ధ భక్తుల సాంగత్యంనే శ్రీకృష్ణ భగవాను పలుకులు పూర్తిగా శక్తివంతములు హృదయమునకు కర్ణములకు ఆస్వాదనీయములు కాగలవు. భక్తి యోగము నాటి సాంగత్యము నిరంతరము ప్రవహించు నదీ తరంగములను పూలును. మా ఇస్కాన్ సంస్థ యందు 24 గంటలు మేము కార్యోన్ముఖులమై ఉందుము. ప్రతి క్షణము కూడా మేము కృష్ణ సేవలోనే నియుక్తులమై ఉందుము. అదే నిరంతర భక్తి ప్రవాహము అనబడును. సో ఇక్కడ మన ఇస్కాన్ సంస్థను స్థాపించింది కూడా అదే ఉద్దేశంతో. ఎప్పుడు కూడా భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయడం కోసం మాత్రమే ఇస్కాన్ సంస్థ అనేది స్థాపించబడింది. సో ఇందులో ఎక్కడా కూడా భౌతికంగా ఉండడం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భౌతిక కర్మలు అనేటువంటివి ఆధ్యాత్మిక కర్మలకి భిన్నంగా ఉంటాయి. ఈ ఈ ఏదైతే ఇస్కాన్ సంస్థ ద్వారా మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో వాళ్ళ ఆధ్వర్యంలో మనం అవి భక్తి యోగంలో ఉన్నటువంటి కర్మలు, అది ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూనే ఉంటాం, కాబట్టి అది భక్తి ప్రవాహము అనబడుతుంది అని చెప్తున్నారు. మీరు భక్తుల సాంగత్యమునందు సుఖముగా ఉండవచ్చు, కానీ బల భవ జలదిని దాటుటకు మీ ప్రణాళిక ఏమిటి? కానీ మాయావాద తత్వవేత్త మమ్ము ప్రశ్నించిన అవకాశం కలదు, అది ఏమాత్రము కష్టము కాదు అనట దానికి ధ్రువుని యొక్క సమాధానం. సో మీరు మరి ఇక్కడ ఉంటారు, మీరు ఎలా దాటుతారు అని అంటే ధ్రువుడు చెప్పినటువంటి ఈ శ్లోకంలో మాటే చాలు కన్ఫర్మేషన్ కోసం. ఈయన ఏం చెప్తున్నారు, భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు భవజలది నుంచి నేను బయటపడిపోతాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను నా నేనున్న చోటే ఉంటాను, నాకేం భక్తుల సాంగత్యం అవసరం లేదు, నేను భక్తి యోగాన్ని చేస్తాను అని అంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని అంటున్నారు. భక్తుల సాంగత్యం కోసమే మనం అందరం కూడా ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు మనం కలుస్తున్నాం. ఈ ఈ సాంగత్యం లేకపోతే ఏమవుతుందండి, మేము కూడా పతనం చెందుతాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం సాధ్యమైనంత వరకు భక్తుల సాంగత్యం కోసం ఇలాంటి మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ ఇవన్నీ జరుపుకునేది. ఎందుకు అంటే మనం అందరం కలిస్తే, భక్తుల సాంగత్యంలో ఉంటే వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయటంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. సో ఇలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి సంబంధించినటువంటి లీలలే అయి ఉంటాయి. అప్పుడు అందరూ ఆనందిస్తారు. సో అందరూ ఆనందిస్తారు, మేము ఆనందిస్తాము, ఆ విధంగా మనం అందరం కూడా భక్తి యోగంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. భవసముద్రము జ్వలించు అగ్నితో పోల్చబడింది, కానీ భక్తి యోగం నందు పూర్తిగా లగ్నమైనందున భక్తులకు జ్వలించు అగ్ని అతి సామాన్యముగా తోచిన. ఈ భౌతిక జగత్తు జ్వలించుచున్నటువంటి అగ్ని వంటిది, అయినను భక్తులకు మాత్రం సుఖపూర్ణమైనదిగా కనబడును, అంటే విశ్వం పూర్ణ సుఖాయతే. భక్తుల సాంగత్యమున వనరింపబడి భక్తి యోగము భక్తి వృద్ధి అగుటకు దోహదపడినటువంటి ధ్రువుడి యొక్క పలుకుల సారాంశం. కేవలం భక్తి యోగము ద్వారానే ఎవరైనను దివ్యలోకము గోలోక బృందావనము చేరగలరు, అచట కూడా కేవలం భక్తి యోగము నెలకొని ఉండును.
ఈయన భౌతిక జగమనందు ఆధ్యాత్మిక జగమనందు భక్తిమయ కర్మలు ఒక్కటే, అనగా భక్తియుత సేవ మార్పు చెందబోదు. దీనికి మామిడి పండును ఇచ్చిన ఉదాహరణగా చెప్పుకునవచ్చు. పచ్చి మామిడి కూడా మామిడే, పండినప్పుడు కూడా అది మామిడే అని అయినను అప్పుడు రుచికరమునై ఆస్వాదనీయమగును. అదే విధముగా ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు మరియు శాస్త్ర నియమములు ఉపదేశములు నిర్దేశమునందు చేయబడు భక్తియుత సేవ కలదు. అలాగున్నే భగవత్ సాహచర్యమున ప్రత్యక్షముగా ఉనర్చబడు భక్తియుత సేవ ఆధ్యాత్మిక జగమున కలదు. ఈ రెండును ఒకటే సమానమే, వాటి నడుమ భేదము లేదు. కానీ రెండింటికి వ్యత్యాసం ఏమనగా, ఒకటి అపరిపక్వ స్థితికి చెందినది కాగా రెండవది పరిపక్వమైనది ఆస్వాదనీయమైనది. కేవలం భక్తుల సాంగత్యం అనే భక్తి పక్వము కాగలదు. సో ఇక్కడ మనం ఎందుకు ఈ సాధన చేయాలి, మరి ఎందుకు ఈ సాధన చేస్తేనే మనం భక్తి యోగాన్ని సాధన చేస్తేనే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అర్హత ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళేవాడు ఏం చేస్తాడండి? ఇక్కడుండి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియా బార్డర్ దాటి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళడానికి ఒకడికి ఒక వీసా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ నుంచి ముందు కొంత హోంవర్క్ చేసుకుంటాడు. ఏం చేస్తాడు? అమెరికా సంస్కృతి ఎలా ఉంది, అమెరికా సాంప్రదాయం ఎలా ఉంది, మనం అక్కడికి వెళ్ళి మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళతోటి వాళ్ళలా ఉండాలి, లేకపోతే మనం ఒకళ్ళ సపరేట్గా మనల్ని చూస్తారు, మనల్ని వాళ్ళు లెక్క చేయరు. సో అలా ఉండకూడదు అని చెప్పేసి వాడేం చేస్తాడు, ఒక 6 నెలల ముందు నుంచి ఇక్కడ అమెరికాకి సంబంధించినటువంటి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, దాన్ని తట్టుకోవడానికి నేను ఏం బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి దుస్తులు ధరిస్తారు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి దుస్తులు ధరించాలి అని ఇక్కడి నుంచి అంత షాపింగ్లు చేసుకోవడం, అక్కడకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో ప్రిపరేషన్ ఇక్కడి నుంచే చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉండి భక్తి యోగం చేసేటువంటి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎప్పుడైతే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతామో భగవద్ధామంలో మనం ఎలా ఉండాలో అలా మనం ఇక్కడే ఉండి ఆ ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళందరిలో వేరుగా కనపడం, అక్కడ ఉన్నటువంటి జీవులందరిలో వేరుగా కనపడం. సో అందుకు భక్తి యోగం అనేది చేయాలి. మరి దీనికి దానికి తేడా ఏమిటి అని అంటే, ఇక్కడ పచ్చి మామిడి పండు, పచ్చి మామిడికాయ పండిన మామిడి పండుతోటి పోలుస్తున్నారు అనమాట. ఈ రెండింటికి మధ్య తను అది పరిపక్వత చెందినటువంటి భక్తి. ఇక్కడ గురువులు శాస్త్రము నిర్దేశానుసారము మనం చేస్తున్నటువంటి భక్తి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి అనువైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణాన్ని మనం ఇక్కడే సృష్టించుకొని దానికి అలవాటు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏది కొత్తగా అనిపిదన్నమాట. సో అది చేస్తున్నాం. అంతేకాని ముక్తి వచ్చింది అంటే భక్తి ఎండ్ అయిపోయినట్టుగా నిరాకారవాదులు భావించినట్టు, ఒక్కసారి నా కష్టాలన్నీ తొలగిపోతాయి, కొంతకాలం నేను భక్తి చేసేస్తాను, భక్తిలో నేను కొంతకాలం చేసిన తర్వాత నేను నిరాకారంలో లీనమైపోతాను, నిరాకారంలో లీనమైపోతే ఇంకా నేను ఎలాంటి భక్తి చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి రూపము దాల్చాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది నిరాకారవాదులు నమ్మేది, అది నిజమైనటువంటి ముక్తి కానే కాదు. సో అది ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ చేసి మరీ ధ్రువుడు మనకి క్లియర్గా చెప్తున్నారండి. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భవసముద్రాన్ని ఈజీగా దాటగలుగుతారు, లేదు అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైనా సరే భవ సముద్రాన్ని దాటలేరు అనేటువంటి విషయం మనకి. తేన స్మరంత్యతి చ అతితరాం ప్రియమీశమర్త్యం. ేవాబ్జనాభవధీయపదారవింద సౌగంధ్యలుబ్ధా హృదయేషు కృత ప్రసంగా ఓ పద్మనాభ దేవా, నీ పాద పద్మ సుగంధమునే ఎల్లప్పుడు నువ్వు కోరుచు, నీ ఎడ సారీ వాని ఎడ హృదయము అనురక్తమై ఉండి భక్తుని సాంగత్యమును ఎవడే నీ మనుడు పొందగలిగినచో అతడు ఎన్నడను దేహమునందు కానీ లేక దేహపరమలకు
పుత్రమిత్ర కళాత్రాదుల ఎందు కాని అనురక్తుడు కాడు నిజముగా అతడు వాటిని లక్ష్య పెట్టడు. సో ఏం చెప్తున్నారంటే నాకు ఎలాంటి వాళ్ళ సాంగత్యం కావాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ సాంగత్యం ఎలా ఉండాలి అని అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఆ పాద పద్మాల నుంచి వస్తున్నటువంటి సుగంధానికి అలవాటు పడతారు. అయ్యో నేను మర్చిపోతున్నాను మాతా, ఇంకా నేను నీ పాదపద్మ సుగంధాలను ఎల్లప్పుడూ కోరుచు వాని ఎడ హృదయం అనురక్తమై ఉండే భక్తుని సాంగత్యము ఎవడైన మనుషుడు పొందగలిగినచో అతడు ఎన్నడును దేహమునందు కానీ లేక దేహపరమకు పుత్రమిత్ర కళాత్రాదుల ఎందు కానీ అనురక్తుడు కాడు. అంటే ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో మనం భౌతికమైనటువంటి విషయాల పట్ల అనురక్తం కాదు, చివరికి ఈ శరీరానికి సంబంధించినటువంటి భవబంధాల మధ్యలో కూడా మనం అనురక్తులం కాము అనేటువంటి విషయం చెప్తున్నారు. దేన్ని కూడా లక్ష్య పెట్టడు. భక్తి యోగమునందరి విశేష లాభం ఏమనగా భక్తులు శ్రవణ కీర్తనల ద్వారాను మరియు స్తుతించుట ద్వారాను దివ్యమగు భగవల్లీల దివ్యానుభూతిని పడయుటే కాక తాను దేహముల ఎడను అమిత ఆసక్తులు కాకుందరు. తన దేహము ఎడను అమిత ఆసక్తులు కాకుందరు. కానీ యోగులు అట్లు కాక తమ దేహము పట్ల అమిత ఆసక్తులయ్యిందురు. దేహ కసరత్తులు చేయుచు తాము ఆధ్యాత్మిక చైతన్యమున ఉన్నతిని పొందగలము అని వారు తలతురు. యోగులు సాధారణంగా భక్తియుత సేవయందు అనురక్తులుగాక ప్రాణాయామమును చేయకూడదు. అది కేవలం దేహపరమగు కార్యమే. భక్తునికి ఎటువంటి దేహపరమగు అభిరుచి ఉండదని ధ్రువుడు నిష్కపటముగా పలుకుచున్నాడు. కనుకనే భక్తులు మొదటి నుండి కసరత్తులతో కాలము వెళ్ళగుచ్చక విశుద్ధ భక్తుని దరిచేరి ఆ మహానుభావుని సాంగత్యంలో ఆధ్యాత్మిక చైతన్యమున అధికముగు పురోగతిని సాధించును. దేహాత్మ భావన లేని కారణమున భక్తుడు ఎన్నడను దేహపరమగు సుఖదుఃఖములలో ప్రభావితులు కాడు. అలాగున్నే దేహమునకు సంబంధించిన భార్య, సంతానము, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ వంటి విషయములందు లేక వాటి నుండి కలిగిన సుఖ దుఃఖముల యందు అభిరుచిని కలిగి ఉండడు. భక్తునిగా ఆగుటలో గల విశేష లాభం ఇదియే. కృష్ణ పాద పద్మ సుగంధమునే సదా ఆస్వాదించు విశుద్ధ భక్తునితో సాంగత్యముని ఎరపగోరినప్పుడే మనుషునికి ఇట్టి జీవన సిద్ధి సాధ్యపడగలదు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మళ్ళీ అష్టాంగ యోగి తోటి కంపేర్ చేస్తున్నారు. అష్టాంగ యోగి ఏం చేస్తారండి, యోగారు వృక్ష స్టేజ్ లో ప్రాణాయామం వరకు కూడా అనేక శరీరానికి సంబంధించినటువంటి కసరత్తుల్ని చేస్తూ ఉంటారు. యోగం చేస్తారు, యోగా చేస్తారు, యోగా అని అంటారు. అంటే యోగా అని అంటే బాడీ ఫిట్ గా ఉండడం కోసం చేసేటువంటి ఎక్సర్సైజ్లు. చివరికి ప్రాణాయామం. సో ప్రాణాయామం కూడా బాడీని ఫిట్ గా ఉంచడానికి చేస్తుంది. ఇంకొక లాభం ఏమిటి ప్రాణాయామం వల్ల అంటే, ప్రాణాయామం వల్ల మనసు కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం. సో మనసు కంట్రోల్ అవడం వల్ల భగవంతుడి మీద ధ్యానం చేసినప్పుడు ఏకాగ్రత వస్తుంది. సో ఇది బేసిక్స్ అన్నమాట. భగవంతుడి మీద ధ్యానం చేసినప్పుడు ఏకాగ్రత పొందడానికి అవసరమైనటువంటి శరీర కసరత్తులు ఇవి. శరీర కసరత్తులతోనే ఆపేసి నేను యోగంలో పురోగమిస్తున్నాను, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాను అని అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకు అంటే భక్తుడు అనేటువంటి వాడు శరీర సుఖాలకు సంబంధించి, శరీరం ఫిట్నెస్ గురించి ఆలోచించడు. ఆయన మొదటి రోజు నుంచే భక్తిని ఆరంభిస్తారు, మొదటి రోజు నుంచే భగవంతుని ధ్యానం చేయడం అనేది ఆరంభిస్తారు. వాళ్ళలాగా కొంతకాలం సాధన చేసిన తర్వాత, ఏది శరీర కసరత్తులు చేసిన తర్వాత భక్తిని స్టార్ట్ చేయడం, అది కూడా ఎవరో మనలాంటి ఒక వ్యక్తులు తగిలి నువ్వు భక్తిని నీ ధ్యానాన్ని ఇలా చేయాలి అని చెప్తే అప్పుడు ఓకే, వాళ్ళు నిజమైనటువంటి కరెక్ట్ మార్గంలో వెళ్తున్నట్టు. లేదు అంటే చాలా మంది యోగం అనేటువంటిది చేసి నిరాకారాన్ని, శూన్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక లాభం అసలే ఉండదు. సో అలా ఉన్నటువంటి వాళ్ళ కంటే కూడా భక్తి యోగి బెస్ట్ కాబట్టి ఎప్పుడూ కూడా నీ పాద పద్మాల చెంత నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని ఆస్వాదించి అందులో ఆనందాన్ని పొందుతాడో అలాంటి వ్యక్తి యొక్క సాంగత్యం నాకు ఇవ్వు, దానివల్ల నేను విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యాన్ని కోరినట్లు అవుతుంది. అప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన స్థితి ఏదైతే ఉందో, భక్తి యోగ స్థితి ఏదైతే ఉందో, దాన్ని నేను ప్రాక్టీస్ చేయగలను, సాధన చేయగలను అనేటువంటి విషయం ధ్రువుడు చెప్తున్నారు. తిర్యంగ్ నగద్వీజ సరీసృప దేవ దైత్యాం మత్యాదభిః పరిచితం సదసద్విశేషం
అజతే మహదాధ్యనేకం వేద్మి నయత్ర వాదః జన్మరహితుడవు పరమేశ్వర జంతువులు వృక్షములు పక్షులు సరీసృపములు దేవతలు మానవులు వంటి అనేక రకములకు జీవజాలము మహతత్వం వలన కలిగి విశ్వం అంతటను వ్యాపించినవి అని నేను ఎరుగుదును. అవి కొన్ని మార్లు వ్యక్తమై కొన్ని మార్లు అవ్యక్తముగా నుండుననియూ నేను ఎరిగి ఉంటుని. కానీ ప్రస్తుతము నేను గాంచినట్టి ఈ దివ్య రూపము ఏనాడునూ గాంచి ఉండలేదు. ఇక అన్ని రకములకు ఊహాగానములు వాదములు అంతమునట్టయినవి. సో ఇక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ఆయన ఏమంటున్నారండి, ఇప్పటి వరకు నేను అనేక రూపాలు చూశాను, ఆ రూపాలన్నీ కూడా ఒక్కొక్కసారి వ్యక్తమవుతాయి, ఒక్కొక్కసారి అవ్యక్తమైపోతాయి. కానీ ఇప్పుడు నేను చూస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపం శాశ్వతమైనటువంటి రూపం, ఇలాంటి ఒక రూపాన్ని నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు అనేటువంటి విషయం చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి దానికి ఉన్నటువంటి ఊహాగానాలన్నీ కూడా అంతమైపోయాయి అనేటువంటి విషయం చెప్తున్నాను. ప్రత్యక్షంగా నేను నిన్ను చూసేశాను, ఇంకా నాకు ఎలాంటి ఊహాగానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తాను విశ్వమంతయు వ్యాపించి ఉన్నానని పలికెను. సమస్తము ఆ దేవదేవుని పైన నిలిచియున్నను, అతడు దానికి వేరుగా ఉన్నాడు. అదే భావము ధ్రువుడు ఇచ్చట వెలుగుచుచున్నాడు. భగవానుని దివ్య రూపమును గాంచుటకు ముందు తాను కేవలం భౌతిక రూపములనే గాంచియుంటినని అతడు పలికెను. అంటే జలచరములు పక్షులు పశువులు 84 లక్షల జీవరాశులు. సత్యమేమనగా భగవద్భక్తిలో నెలకొనంత వరకు భగవానుని చరమ రూపము అవగతము చేసుకున్నట్టు మనుషుడికి అసాధ్యం. ఈ విషయము భగవద్గీత యందులో భక్త్యా మామాభి జానాతి అని ధృవపరచబడింది. అనగా పరతత్వమును గూర్చినటువంటి నిజమైన జ్ఞానము భక్తికి అన్యముగు ఏ విధానము చేతను లభ్యము కాదు. ధ్రువుడు ఇచ్చట తన గత అవగాహన స్థితి భగవత్ సన్నిధి యందలి అవగాహన పూర్ణత్వంతో పోల్చుచున్నాడు. సేవయే జీవుని యొక్క నిజమైన స్థితి. అతడు భగవద్వైభవమును తెలుసుకున్నంత వరకు పక్షులు సరీసృపములు జంతువులు మానవులు దేవతలు వంటి పలు రూపముల సేవయందే నెలకొనవలసి వచ్చును. ఒకడు కుక్కను సేవించినట్లుగాను, ఇంకొకడు చెట్లను తీగలను సేవించినట్లుగాను, మరొకడు దేవతలను సేవించినట్లుగాను, ఇతరులు సంఘము లేదా కార్యముల యందును ఉన్నతాధికారి సేవించి కార్యాలయమునందు ఉన్నతాధికారిని సేవించినట్లుగాను గోచరించుచుండు. కానీ ఎవ్వడను కృష్ణ సేవయందు మాత్రం నియుక్తుడగుట లేదు. సామాన్య మానవుల మాట అటు ఉంచి ఆధ్యాత్మిక అవగాహన ఎందు ఉన్నతులైన వారు సైతము ఎక్కువలో ఎక్కువ విరాట్ రూపం యొక్క సేవలో నియుక్తులై ఉందరు, లేక భగవానుని యొక్క నిజరూపమును ఎరగజాలక శూన్యమును ధ్యానింతురు. కానీ ధ్రువునికి మాత్రం దేవదేవుని అనుగ్రహము వరదానము లభించను. ఆ దేవదేవుడు తన శంఖముతో ధ్రువుని యొక్క కపోలమును తాకినప్పుడు నిజమైనటువంటి జ్ఞానము ఆ బాలుడికి అంతరంగము నుంచి విదితమై భగవానుని యొక్క దివ్య రూపమును అవగతము చేసుకునగలను. తాను అజ్ఞానియే కాక వయస్సులో చిన్నవాడినని కూడా ధ్రువుడు అంగీకరించను. భగవద్ అనుగ్రహము లేనిదే దేవదేవుని దివ్య రూపమును తెలుసుకునగలుగుట అజ్ఞానియు బాలునికి అసాధ్యము. కనుకనే భగవానుడు తన శంఖమును ధ్రువుని కపోలమునకు తాకించి ఉండెను. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సో ఒక 5 సంవత్సరాల బాలుడు తన అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక 5 నెలల క్రితం అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంతటి జ్ఞానాన్ని ఎలా పొందారు అని అంటే భగవంతుడు శంఖాన్ని తన కపోలానికి తాకించటం వల్ల. సో అంతటి జ్ఞానాన్ని పొందారు. ఏమిటంటే ఆ జ్ఞానము అంటే భగవంతుడి యొక్క ఉన్నత స్థితి, భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపం యొక్క శాశ్వతత్వం. ఇంతకు ముందు వరకు ప్రతి జీవి కూడా ఏదో ఒక సేవలోనే ఉంటాడు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మనం ఏమనుకుంటాం అంటే మనం మాస్టర్స్, మనం ఎవరికి సేవ చేయట్లేదు, మనం అందరికంటే కూడా పైన ఉన్నాం, మనం అందరినీ కంట్రోల్ చేస్తున్నాం అనేటువంటి భావనలో మనం ఉంటాం. అది మన యొక్క మోహం. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం మన ఇంద్రియాలకు సేవలు చేస్తున్నాం, మన కుటుంబ సభ్యులకి సేవ చేస్తున్నాం, ఉద్యోగంలో బాసుకి సేవ చేస్తున్నాం, ఇంకా కొంతమంది ఇవన్నీ చేస్తూ ఇంకా ఏ కుక్కలను పిల్లులను పెంచుకుంటూ ఉన్నారు, వాటికి కూడా సేవ చేస్తున్నారు. కానీ కృష్ణ సేవ మాత్రం చేయట్లేదు. అవసరమైనటువంటి సేవను వదిలేసి అవసరమైనటువంటి సేవ కోసం ఉపయోగించాల్సినటువంటి సమయాన్ని భౌతికంగా బంధుమిత్రులకో లేకపోతే జంతువులకో సేవలు చేసేటువంటి సమయంగా మార్చుకున్నాం మనం.
దానివల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక అవగాహన ఏమీ ఉండదు, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతులం అవ్వలేము. ఇంకా కొంతమంది ఏం చేస్తారండి, ఇవన్నీ కాదు ఈ స్థితికి దాటిపోతారు. అంటే నేను ప్రతి దాంట్లో భగవంతుడినే చూస్తాను అని చెప్పేసి, జంతువుల్లో కూడా భగవంతుడే ఉంటాడని చెప్పేసి జంతువుల్ని సేవించడం ఏదైతే ఉందో అది ఇంకా కొంత అవగాహన రాహిత్యం మాత్రమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకా కొంతమంది ఆ స్టేజ్ని దాటినటువంటి వాళ్ళు విరాట్ రూపాన్ని ధ్యానిస్తారు. విరాట్ రూపం అంటే ఏంటండి, విరాట్ రూపం అంటే 14 లోకాలు కలిసి, అంటే భగవంతుడి యొక్క భగవంతుడి నుంచి ఆవిర్భవించినటువంటి ఈ 14 లోకాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపితే విరాట్ రూపం. విరాట్ రూపమే భగవానుడా? కాదు, విరాట్ రూపం అనేది భగవంతుడి యొక్క ఊహాత్మక చిత్రం. ఇది స్వయంగా భగవానుడు ఇలా ఎప్పుడు ఉండరు. భగవంతుడు విరాట్ రూపాన్ని ఎప్పుడు దాల్చారు, ఎప్పుడు దాలుస్తారు అని అంటే, ఈ విశ్వం మొత్తం కూడా నాలోనే ఉంది అని చెప్పడం కోసం అది ఒక కల్పిత చిత్రం. అలాంటిదే భగవంతుడు. అంటే ఈ సమస్త భౌతిక ప్రకృతి కూడా భగవానుడే అని అనుకొని, ఈ భౌతిక ప్రకృతి మొత్తాన్ని కూడా భగవంతుడిగా భావించి ఆ భౌతిక ప్రకృతికే అర్చన చేయడం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ చేసేటువంటి వ్యక్తులు. ఏది జంతువులకి సేవ చేసేటువంటి వాళ్ళకి బదులు కొంచెం సమస్త లోకానికి, అంటే చెట్లకి పుట్లకి, లేకపోతే సమాజ సేవ, లేకపోతే ఇంకా ఏదైనా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అనుకొని సేవ చేసేటువంటి వాడు, వీటన్నిటికీ పరంగా ఉన్నవాడు భగవానుడు అనేటువంటి విషయం ధ్రువుడికి అర్థమైంది. అందుకని ఆయన చెప్తున్నాడు, సమస్త చరాచర జీవులకి పరముగా నువ్వు ఉన్నావు, అలాంటి నీ యొక్క రూపము శాశ్వతమైనటువంటిది. ఈ సమస్త లోకం, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చరాచర జీవాలు కూడా అశాశ్వతమైనవి, కొంతకాలం కనిపిస్తాయి, కొంతకాలం కనిపించవు. సో ఇలాంటి కనిపించి కనిపించనటువంటి వాటికి సేవ చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి సేవ కాదు. ఎవరైతే శాశ్వతమో, నీ రూపము శాశ్వతము, నీ రూపాన్ని నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ఈ రూపము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, నాలో ఉన్నటువంటి ఊహాగానాలన్నిటికీ కూడా తెరబడిపోయింది నీ రూపం చూసిన తర్వాత, అలాంటి నీ రూపానికి సేవ చేయటమే ఉత్తమమైనటువంటి సేవ అనేటువంటి విషయం ధ్రువుడు ఒప్పుకున్నాడు. సో ఎప్పుడైతే ఇలాంటి శుద్ధ భక్తుల యొక్క ప్రేయర్స్ వింటామో మనము, భగవంతుడి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది, మనం చేస్తున్నటువంటి పనుల్లో లోపం ఏమిటో మనకు అర్థమవుతుంది, మనం మనలో మార్పు ఏమి రావాలో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, అల్పాంతయేతదఖిలం జఠరేణ గృహ్ణన్, అల్పాంతయేతదఖిలం జఠరేణ గృహ్ణన్, శేతే పుమాన్ స్వద్రుగంనంత సకస్థదంకే, శేతే పుమాన్ స్వద్రుగంనంత సకస్థదంకే, యన్నాభి సింధూర్ ఉహ కాంచన లోక పద్మ, సన్నాభి సింధూర్ ఉహ కాంచన లోక పద్మ, గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై, ప్రతి కల్పాంతమున పరమపురుషుడు గర్భోదక సాయి విష్ణువు విశ్వమునందలి సమస్తమును తన కుక్షిలో లయింపజేసుకును. అతడు శేషశయీనుడై ఉన్నప్పుడు అతని నాభి నుండి ఒక స్వర్ణ కమలము ఉద్భవించగా దాని యందు బ్రహ్మ జనించును. నీవు ఆ పరమపురుషుడివే అని ఎరిగి ఉన్నందున వందనములను కావించుచున్నాను. అంటే ఎప్పుడు లయమైపోతుందంటే, బ్రహ్మలోకంతో సహా ఎప్పుడు లయమైపోతుంది, ఆ సమయంలో మొత్తం కూడా గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతుంది. సో గర్భోదక సాయి విష్ణు నుంచి మళ్ళీ సృష్టి ఆరంభించాలి అని అనుకున్నప్పుడు ఆయన యొక్క నాభి నుంచి ఒక కమలం వస్తుంది, ఆ కమలంలో నుంచి బ్రహ్మ వస్తారు. ఈ విషయం అంతా నాకు తెలిసింది, ఇదంతా కూడా నేను అనుభవంలోకి తెచ్చుకోగలిగాను, ఆ గర్భోదక సాయి విష్ణువు నువ్వే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట ధ్రువుడు. అలాంటి నీకు వందనములను కావించుచున్నాను అని చెప్తున్నారు. ధ్రువునుకు కలిగినటువంటి దేవదేవుని గురించిన అవగాహన పూర్ణమై ఉన్నది. వేదముల యందు యస్మిన్ విజ్ఞతే సర్వమేవం విజ్ఞత భవతి అని చెప్పబడినది. భగవానుని దివ్యముకు కృపా కటాక్షములచే లభించినట్టు జ్ఞానము ఎంత పూర్ణమనగా దానిచే భక్తుడు భగవానుని వివిధ విస్తారములను గూర్చినటువంటి పరిచయమును పొందగలడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమైనది క్షీరోదక సాయి విష్ణువు. అతని మరి రెండు రూపముల సైతము అనగా గర్భోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువును గూర్చి ధ్రువుడు ఎరగగలిగిన
మహావిష్ణువుని గురించినటువంటి బ్రహ్మ సంహిత ఎందు ఇట్లా తెలపబడింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ధ్రువుడు ఎదుట నిలబడి ఉన్నటువంటి భగవానుడు ఎవరండి అంటే క్షీరోదక సాయి విష్ణువు. కానీ క్షీరోదక సాయి విష్ణువునే చూసినా కానీ క్షీరోదక సాయి విష్ణువు కంటే కూడా ఇంకా ముందు ఉన్నటువంటి పురుషావతారాలైనటువంటి గర్భోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు గురించి కూడా ఆయనకి తెలిసిపోయాయి. అందుకనే ఆయన కూడా నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రహ్మ సంహితలో కూడా మహావిష్ణువుని గురించినటువంటి విషయం అనేది బ్రహ్మ కూడా ఆయన ప్రార్థనలో ఈ విధంగా తెలియజేశారు. యశ్చైక నిశ్చసిత కాల మతావలంభ్యాం జీవంతి లోమ విలజా జగదండనాథ విష్ణుర్ మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రతి కల్పాంతమున లోకములన్నీ నువ్వు లయమొందినప్పుడు శేష పర్యంకమున శయనించు గర్భోదక సాయి విష్ణువు దేహమున సమస్తము ప్రవేశించును. విష్ణువు యొక్క వివిధ రూపములను సృష్టి విషయమున వాటి స్థానమును సంబంధమును భక్తి రహితులు తెలుసుకునజాలరు. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి కమలము ఎట్లు ఉద్భవించగలదు అనుచు కొన్ని మార్లు నాస్తికులు వాదింతురు. శాస్త్ర వచనములను వారు పట్టు కథలని భావింతురు. పరతత్వము విషయమున తమ అనుభవ శూన్యత వలనము మరియు ప్రామాణికతను నిర్లక్ష్యపరచడి కారణమును వారు మరింతగా నాస్తికులగుదరు. వారు దేవదేవుని ఎరగజాలరు. కానీ ధ్రువుడు వంటి భక్తుడు భగవద్ అనుగ్రహము చే భగవాను వివిధ రూపములను వాటి స్థానమును తెలుసుకునగలడు. భగవద్ అనుగ్రహమును కొద్దిగా మడిచిన వారి ఎవడైనను ఆ దేవదేవుని మహిమలను అవగతము చేసుకునగలడు. కానీ పరతత్వమును గూర్చినటువంటి ఊహాగానములు మానసిక కల్పనలను పావించి వారు అతన్ని ఎరుగజాలరు అని చెప్పబడినది. అనగా భక్తుని యొక్క సాంగత్యము లభించినది దివ్యమగు రూపమును గూర్చియు దాని దివ్యమగు కర్మలను గూర్చియు తెలుసుకున్నట అసాధ్యము. అంటే భక్తుని యొక్క సాంగత్యంలో రాకుండా, ఇలాంటి ఒక భక్తుల యొక్క సాంగత్యంలో రాకుండగా మనం భగవంతుని గురించి తెలుసుకున్నటువంటి విషయాలన్నీ ఊహాగానాలే అవుతాయి అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా చూసుంటారు భగవంతుడు. శుద్ధ భక్తులకి భగవంతుడి యొక్క రూపం గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. లేదు అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి మనం రాకపోతే ఏమవుతుందండి అంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటాం. ఓకే ఇలానా భగవంతుడు, ఇలానా ఓహో భగవంతుడు నిరాకారమా, లేదా భగవంతుడు అంటే దేవతలు కాబట్టి దేవతలను కూడా పూజించారు, ఇలాంటి అన్నీ కూడా ఊహాగానాలు. సో లేదంటే ప్రకృతి మొత్తం భగవానుడేనా, ఇలాంటివన్నీ కూడా ఊహాగానాలు చేసుకుని మన యొక్క భక్తిని మనము సరైనటువంటి దిశలో మనము తీసుకెళ్లకుండా అయిపోతుంది. ఆపదమ్మత ఇక్కడికి ఇంకొక మూడు శ్లోకాలు ఉన్నాయి, ఆయన ప్రేయర్స్ కంప్లీట్ అయిపోతాయి, రేపు చదువుదానండి. మాతాజీ హరి కృష్ణ, మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ మనం ఏం తెలుసుకున్నామంటే ధ్రువుని యొక్క శ్లోకాలు అంటే ప్రార్థనలు, ఎప్పుడైనా కానీ ప్రార్థనలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. భక్తులు ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేస్తారు, దాని ద్వారా మనకి ఎంతో చాలా విలువైన విషయాలన్నిటి కూడా అర్థమవుతాయని తెలుసుకున్నాము. కేవలము ఆయన ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ధ్రువ మహారాజు తోలు సంచి కోసం అంటే ఈ భౌతిక శరీరం కోసం ఎవరైతే నిన్ను అర్చిస్తారో వాళ్ళు కేవలము మాయా ప్రభావం వల్ల అలా చేస్తున్నారు అని చెప్తున్నారు. నాలాంటి పాపాత్ముడు అంటే ఎందుకంటే ఆయన కూడా భౌతిక వాంఛ కోసమే ఈ ఘోర తపస్సుకి తలపడ్డం చేస్తాడు. ఏంటంటే తన తండ్రి కన్నా తాత కన్నా మించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలనే భౌతిక కాంక్ష ద్వారానే ఆయన కూడా స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన పశ్చాత్తాప పడుతూ నేను నాలాంటి పాపాత్ముడు అనడం కూడా జరిగింది. అంటే దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతికమైనటువంటి భౌతిక సుఖాల కోసము మనము చేయడం తప్పు అని. అంటే వాటికి శునకాలు కూడా శూకరాలు కూడా వాడు కూడా ఈ భౌతిక సుఖాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఇలా చేస్తారు, కానీ మనం అలా చేయకూడదు అని అర్థమైంది. ఎందుకంటే ఆ మాట ధ్రువుడు ఎందుకు అన్నాడంటే అప్పటికే ఆయనకి వేద జ్ఞానం వచ్చేసింది, ఆ తర్వాత భక్తిని ఆయన కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు కాబట్టి అలాగా ఆయన పశ్చాత్తాప పడడం జరుగుతుంది. అంటే ఇంకా అంతేకాకుండా జ్ఞానం ఉంటే భగవత్ సేవను మాత్రమే కోరుకుంటారు, ఈ శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు మాత్రం అలా కోరుకోరు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భౌతిక లాభం కోసం చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉంటారు, అలాంటివి చేయకుండా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకున్నాము ధ్రువుడి మాటల్లో. అదేవిధంగా ఇంకా ధ్రువుడు దేవాది దేవుని, ఓ ప్రభు నిన్ను చూస్తేనే నాకు దివ్య ఆనందం కలుగుతుంది, నీ పాద పద్మాలను ఎవరైతే ధ్యానిస్తారో నీ గురించి ఎవరు వింటారో
వాళ్ళు చాలా ఆనందం పొందుతారు, వాళ్ళకి చాలా అన్ని మంచి జరుగుతూ ఉంటుంది అనే ధ్రువుడు అనడం జరిగింది. అయితే భౌతిక సుఖాలు ఎప్పటికీ కూడా తాత్కాలికమే. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక సేవలో భక్తుడు చేసేటువంటి సేవలు మాత్రం అవి చాలా ఆనందదాయకమై ఉంటాయి అని తెలుసుకున్నాము. అదే అయితే నిరాకారులు మాత్రం నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు, భక్తులు మాత్రం అలా కాదు. అన్ని ప్రార్థనల వలనే అన్ని కూడా వాళ్ళు భక్తులు తెలుసుకుంటారు అని తెలుసుకున్నాము. భగవంతుని రూపం ధ్యానించడం చాలా ఆనందదాయకమైనది, చాలా సంతోషం కలుగుతుంది అని ధ్రువుడు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమర్థం చేసుకున్నామంటే, స్వర్గలోకంలో కేవలము స్వర్గలోకం అనేది శాశ్వతమైన లోకము కాదు, ఇది కేవలము తాత్కాలికమైనది. కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు భగవంతుడు ఏదైతే దేవతలను మనం పూజిస్తారో వాళ్ళు స్వర్గలోకానికి మాత్రమే వాళ్ళ పరిధి అక్కడికే వ్యాప్తి చెంది ఉంటుంది. వాళ్ళు వైకుంఠానికి కానీ దేవాది దేవుని దగ్గరికి కానీ సులభంగా చేరుకోరు, ఎందుకంటే వాళ్ళు స్వర్గలోకంలో మాత్రమే ఉంటారు అని. అయితే భక్తులు అలా కాదు, భక్తులు కేవలము భగవంతుని ధ్యానం చేస్తూ వాళ్ళు భగవంతుని ధామానికి చేరుకోగలుగుతారు అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి భక్తుల గురించి తెలుసుకున్నాము, ఒకటి యోగ మిశ్రిత భక్తులు, రెండవది కేవల భక్తులు. అయితే ధ్రువుడు ఇక్కడ మనకి యోగ మిశ్రిత భక్తుడి కెలగడు కిందికి వస్తాడు, ఎందుకంటే వాళ్ళు భక్తి తక్కువ చేస్తారు, ధ్యానం ఎక్కువ చేస్తారు, రూపాన్ని ధ్యానం చేస్తాడు ఏ విధంగా అయితే ధ్రువుడు చేశాడు. కానీ కేవల భక్తులు మాత్రం కేవలము భక్తిని మాత్రమే చేస్తారు, 100% వాళ్ళలో భక్తి ఉంటుంది, కోరికలు ఏవి ఉండవు. వాళ్ళ యొక్క కేవలము సెంటర్ పాయింట్ భక్తి అనే ఉంటుంది, అంటే భగవంతునికి సేవ చేయాలి, విగ్రహాదన చేయాలి, విగ్రహాన్ని ఆదరణ చేయాలి, అలంకరణ చేయాలి, ప్రసాద వితరణం చేయాలి, ప్రసాదం తీసుకోవాలి, భగవంతునికి సేవ చేయాలి. ఇలాంటి భక్తులు కేవల భక్తులు అని అంటాము. ఈ రెండు కూడా ఇవాళ మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నిరాకారవాదులు మాత్రం వాళ్ళు నిరాకార బ్రహ్మలో లీనం కావాలంటారు. రూపాన్ని పొందడం వల్ల వాళ్ళకి ఎలా, రూపం పొందడం వల్లనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి రూపాన్ని వాళ్ళు నిరాకరిస్తారు, మాకు రూపం వద్దు అంటారు, ఎందుకంటే రూపం వల్లనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయని రూపం వద్దు అంటాడు. అందుకని వాళ్ళు అలా అనడం వల్ల భగవంతునికి కూడా రూపం లేదు అని వాళ్ళు అనడం జరుగుతుంటుంది. కానీ ఇది నిజం ఎంత మాత్రం కాదు. వాళ్ళు ఐక్యం అయిపోతాం అంటారు కానీ వాళ్ళు ఏ విధంగా తాత్కాలికం అదష్టే, అంటే వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు నుండి తప్పించుకోలేరు, మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధుల నుండి వస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వెంచుకున్నటువంటి నిరాకార బ్రహ్మ సంపూర్ణంగా వాళ్ళకి ముక్తిని ఇవ్వదు, అది శాశ్వత ముక్తి కాదు అని తెలుసుకున్నాము. ఎప్పుడైతే స్వర్గ పుణ్యం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళకి అలాంటి స్థానం దొరుకుతుంది స్వర్గంలో కూడా. ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం తరిగిపోతుందో వాళ్ళు తిరిగి అశాశ్వత లోకాలకి, మన లోకాలకి రావడం జరుగుతూ ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకా ధ్రువుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అనంత, నీ ప్రేమ భక్తిలో మునిగి మునిగిపోయే మహాభక్తుల యొక్క సాంగత్యం మాకు ఇవ్వండి, ఎందుకంటే శుద్ధ భక్తుల సాంగత్యం అంత ఇంపార్టెంట్, అంత మంచిది, అలాంటి ఒక మహాభక్తుల సాంగత్యం మనకి ఇవ్వండి అని ధ్రువుడు దేవాది దేవుణ్ణి ప్రేయర్ చేయడం జరిగింది. అయితే ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే మన గురు పరంపరలో మనము భక్తుల సాంగత్యంలో ఉంటామో మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు, చాలా జ్ఞానవంతులం కావచ్చు, మన జీవితాన్ని అర్థపూర్ణికంగా చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే ధ్రువుడు అడుగుతున్నాడో అది మనకు కూడా అలాంటిదే వర్తిస్తుంది. అందుకనే ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ అని ప్రభుది చెప్పారు. అయితే ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, ధ్రువుడు ఇక్కడ భవరోగం ఉంది అంటే మనం, ఆయన కూడా భవరోగం నుండి ఉన్నాడు తప్పించుకోవాలని, మనం కూడా ఈ భవరోగం అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలంటే మనకి కూడా మహాభక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరమని తెలుసుకున్నాము. ఇంకా ప్రభుజీ చెప్పినట్టు ఇస్కాన్ సంస్థ నిరంతరము భక్తి సేవ చేస్తూ ఉంటుంది, భక్తి యోగంలోనే కర్మలన్నీ చేస్తుంటుంది. అది మనం ఇప్పుడు ఎప్పుడైతే కేవలం కొన్ని రోజుల ముందే ఇస్కాన్ సంస్థ చెత్తల్లి, ప్రభుజీ వాళ్ళ చెత్తల్లి మేము ఒక రిలేషన్షిప్ చేసుకున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే భక్తుల సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ టెంపుల్స్ అయితే చాలా
ప్రతిరోజు ఏదో ఒక పండగలాగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మనకి ఆసక్తిని కూడా చాలా ఆసక్తితో పాటు ఆనందాన్ని కూడా మనకి కలిగిస్తున్నారు. అసలు నిజంగా ఇది చాలా గ్రేట్ అని తెలుసుకున్నాము. అంతేవిధంగా ముక్తి చేస్తే చాలా, ఇంకా ఇక్కడ ఇంకేమనుకున్నామంటే అసలు సాధన ఎందుకు చేయాలి అంటే, కొంతమంది అనుకుంటారు జస్ట్ ముక్తి వస్తే చాలు అని. భక్తి లేకుండా భవసావకరాన్ని దాటడం చాలా కష్టం అని ధ్రువుడు చెప్తున్నాడు. అంటే మన స్వర్గ మన వైకుంఠ లోకంకి వెళ్ళినా గానీ వాళ్ళకి ఇంకా వేరే భౌతిక వాంఛలు ఉండవు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు భగవంతుని కర్మలు భగవంతుని సేవలే చేస్తూ ఉంటారు అని తెలుసుకున్నాము. ఇంకా ధ్రువుడు దేవాది దేవుని, ఓ పద్మనాభ నీకు నాకు ఎలాంటి సాంగత్యం కావాలంటే, ఇంకా చెప్తున్నాడు నాకు ఇలాంటి ఫ్రెండ్షిప్ కావాలి, ఎలాంటి సాంగత్యం కావాలంటే నీ పాద పద్మాల సుగంధాల ద్వారా ఎవరైతే ఆనందిస్తారో ఆస్వాదిస్తుంటారో అలాంటి ఆనందంగా ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యం మాకు ఇవ్వాలి, అలాంటి సాంగత్యం నాకు కావాలి అంటుంటాడు. అదే కాకుండా నిన్ను స్తుతించడము, నీ పట్ల ఆసక్తికరంగా మాట్లాడే వాళ్ళ విషయాలు వినడము, సుఖ దుఃఖాలను నీ గురించే ఎక్కువ ఎవరైతే మాట్లాడుతుంటారో అలాంటి సాంగత్యంలో నాకు ఇవ్వండి. వాళ్ళనే నాకు అలాంటి భక్తులది తో మాకు సాంగత్యం ఇవ్వాలని ధ్రువుడు కోరుకుంటూ ఉంటాడు. అంటే భక్తుల ధ్యానం, ఇంకొక విషయం ఇక్కడ ఏం ప్రభుజీ చెప్పారంటే, ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ అష్టాంగ యోగ విధానంలో నిరాకారవాదులు ఏం చేస్తారంటే కేవలం యోగా చేస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ అంటారు. వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలా చేసి మనం భగవంతునికి దగ్గర అవుదాము, అంటే నిరాకార బ్రహ్మానికి నిరాకారానికి దగ్గర అవుదాము అని అనుకుంటా ఉంటారు. కానీ భక్తుడైతే ఆ విధంగా కాదు. ఆ వాళ్ళు శరీర కసరత్తులకి యోగకి ప్రాణాయామానికి కన్నా భక్తికి ప్రాధాన్యం ఇస్తాడు. మొదటి రోజు నుండి ఆయన భక్తుడు భగవంతుని ధ్యానించడం ప్రారంభిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తి యోగ స్థితి ప్రాక్టీస్ చేయడం కన్నా ధ్రువుడు అలా చేశాడు. అదేవిధంగా ఇంకా అనేక రూపాల అయితే ఇంకా ఏమంటుంటాడంటే, ధ్రువుడు ఏమన్నాడు, అనేక రూపాలను మేము చూసాము, ఇలాంటివన్నీ శాశ్వత రూపం కాదు, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి రూపం చాలా గొప్ప రూపము, ఈ భగవంతుని యొక్క రూపము అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే భగవంతుడు ఆయన శంఖుతో ఆయన తలని తాకాడో అప్పుడే ధ్రువుడికి మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది, వేద జ్ఞానం అంతా అర్థమైపోయింది. అందుకే ఆయన ఏమంటాడంటే ఆధ్యాత్మిక సేవలు చాలా, ఇంకా అది కాకుండా ఆధ్యాత్మిక సేవల గురించి తెలుసుకున్నాము. అంటే ఇంద్రియ సేవ, కుటుంబ సేవ, మనుషుల సేవ, పిల్లల సేవ, సమాజ సేవ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సేవల కిందికి రావు. ఇలా చేసి చేసి మనం ఏంటంటే మనకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. నిజమైనటువంటి సేవ ఏంటి అని తెలుసుకోలేకపోతున్నాము. అది చాలా శోచనీయమని. అట్లీస్ట్ ఇప్పుడైనా మనము ఈ సేవలన్నిటికీ మనము భగవంతుని సేవ ఎంత ఇంపార్టెంట్ అని రెండింటి గురించి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని అర్థమైంది ప్రభుజీ. అదేవిధంగా భగవంతుని యొక్క విరాట రూపం గురించి కూడా, అంటే కొంతమంది కేవలము విరాట రూపం, అది కేవలం కల్పితమైనటువంటి రూపంని కూడా ధ్యానిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కరెక్ట్ గా అర్థం చేసుకోలేక, ఆధ్యాత్మిక సేవలు అర్థం చేసుకోలేకపోతున్నారు. చెట్లకి పుట్టలకి ఇలా సేవ చేస్తూ అదే కూడా భగవంతుని సేవ అని, లేకపోతే అలాంటి ఒక దృక్పథంలో వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అని తెలుసుకున్నాము. ఇంకా కనిపించనివి అన్ని కూడా అశాశ్వతం. అందుకనే ధ్రువుడు చెప్తుంటాడు, ఏవి కనిపించినవి కనిపించనివి ఇవన్నీ కూడా అశ్వితాలు, నీ రూపానికి సేవ చేయడమే నా యొక్క ఇప్పుడు మా ప్రథమ కర్తవ్యం అని ధ్రువుడు ఆయనకి చెప్పడం జరిగింది. దానివల్ల మనకు కూడా అర్థమైంది మనం ఏ విధంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాము అని. అదేవిధంగా అదే కాకుండా ధ్రువుడు ఇంకా చెప్తున్నాడు, నీవు గర్భోదక స్థాయివి నీవే అని, కరణోదక స్థాయివి నీవే అని. అంటే వేరే వేరే, అంటే విష్ణుమూర్తి యొక్క వివిధ రకాలైనటువంటి రూపాలన్నిటి కూడా ధ్రువుడు అర్థం చేసుకొని దాన్ని కూడా పొగడం, ఇవన్నీ నువ్వే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సో ఇంతకుముందు నిరాకారవాదులు కూడా ఎప్పుడు భగవంతుడికి రూపం లేదు కొన్ని ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే మనకి క్లాస్ ద్వారా భగవంతునికి
ఎంత చక్కటి రూపం ఉంది, ఆ చక్కటి రూపాన్ని ధ్రువుడు ప్రత్యేకంగా చూసి మళ్ళీ పొగడడం వల్ల ఇంకా భగవంతుని యొక్క రూపముంది, భగవంతునికి రూపం ఉంది అని కూడా మనకి క్లియర్ గా అర్థమైంది. హరే కృష్ణ ప్రభుజీ, ఏమైనా యాడ్ చేయొచ్చా ప్రభుజీ? యాడ్ చేయడానికి ఏం లేదు మాతాజీ, నాకే ఆశ్చర్యం వేస్తుంది మీరు నేను ఇంత చెప్పానా అని. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పారు ప్రభుజీ.